తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు ఇచ్చిన సమ్మె కీలక మలుపులు తిరుగుతోంది. అంతేవిధంగా రోజు రోజుకు ఉధృతం అవుతోంది. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు 5వ తారీఖు మధ్యాహ్నం లోపు సమ్మెలో ఉన్న కార్మికులందరూ విధుల్లో చేరాలని పిలుపునిచ్చారో, ఆ పిలుపుకి కార్మికులు పెద్దగా స్పందించినట్లుగా కనిపించడం లేదు. బస్సులు కూడా ఎక్కడెక్కడ డిపోలకే పరిమితమే మనం చూస్తున్నాము. కార్మికులు కూడా ఇటు డ్రైవర్లు కానీ కండక్టర్ కానీ ఎక్కడ కూడా పెద్దగా చేరినట్లు కూడా ఎక్కడ తెలియట్లేదు. వేళ్ల మీద లెక్క పెట్టుకునే పరిస్థితి కనిపిస్తోంది. ప్రజా వ్యవస్థ నిర్వీర్యం కాకుండా చూడాలని పిలుపునిచ్చారు. ఆ పిలుపుకి అనుగుణంగా ఎక్కడ స్పందన వచ్చినట్టు కనిపించలేదు. కొన్ని డిపోల్లో, కరీంనగర్, కామారెడ్డి ఇలాంటి డిపోల్లో కొంతమంది ఇటు డ్రైవర్లు కండక్టర్లు విధుల్లో చేరినట్టు చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా మెజారిటీ ఆఫ్ ద ఎంప్లాయీస్ పెద్ద ఎత్తున స్ట్రైకే కట్టుబడినట్టు తెలుస్తోంది. జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి కూడా ప్రభుత్వం ఏదైతే పిలుపునిచ్చిందో ఆ పిలుపుకి కానీ ప్రభుత్వం హెచ్చరికలు కానీ భయపడద్దు అని ఒక పిలుపునిచ్చారో, దానికి కట్టుబడి ఉన్నట్టు తెలుస్తుంది. ఈ కార్మికులు, కండక్టర్ కానీ బస్సులు డ్రైవర్లు కానీ పెద్దగా ప్రభుత్వం ఏదైతే సూచనలు చేసిందో, ఆదేశాలు ఇచ్చిందో వాటికి కట్టుబడి ఉన్నట్టు కూడా కనిపించలేదు. సమ్మె చేయడానికే ఇటు కార్మికులు తమ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా 5వ తారీఖు అర్ధరాత్రిలోపు ఉద్యోగాల్లో చేరాలి. చేరిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉండవని ప్రభుత్వం పిలుపునిచ్చిందో, దానికి అంతంత మాత్రంగానే స్పందన వస్తుంది తెలుస్తోంది. బస్సులన్నీ కూడా డిపోలకే పరిమితి అయ్యాయి. సమ్మె యాజిటీజ్గా నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఇటు ప్రభుత్వం ఎంత పట్టుదలగా ఉందో కార్మిక జేఏసీ నేతలు కూడా అంతే పట్టుదలగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ హెచ్చరికలకు భయపడేది లేదని కూడా ఇటు కార్మిక జేఏసీ లోకం చెప్పుకొస్తుంది, జేఏసీ నేతలు చెప్పుకొస్తున్నారు. అయితే వాళ్ళు ఈరోజు సమావేశం అవుతున్నారు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో. అన్ని డిపోలకు చెందిన ముఖ్య నేతలు, అట్లాగే జేఏసీ నేతలు సమావేశం అవుతున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకి తమ కార్యాచరణ మరోసారి ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. అయితే సమ్మెలో ఉన్న ఉద్యోగులకు మాత్రం ఒకటే భరోసా ఇస్తున్నారు, ఎవరు కూడా ప్రభుత్వ హెచ్చరికలకు భయపడద్దు, కార్మికులదే అంతిమ విజయం అవుతుందని కూడా కార్మిక నేతలు చెప్పుకొస్తున్న పరిస్థితి. అయితే రేపు అర్ధరాత్రి వరకు సమయం ఉన్నందున ఇంకెంతమంది ఉద్యోగాల్లో చేరతారు అనేది కూడా చూడాల్సి ఉంది. కార్మికులు ప్రభుత్వానికి ప్రభుత్వ ఆదేశాలు లోబడి ఉద్యోగాల్లో చేరతారా, లేక కార్మిక నేతలు చెప్పుకొచ్చినట్టు సమ్మెలనం కొనసాగుతారా అనేది కూడా ఇంకా సమయం ఉంది కాబట్టి, రేపు అర్ధరాత్రి వరకు సమయం ఉంది కాబట్టి ఎంతమంది కార్మికులు ఉద్యోగాల్లో తిరిగి చేరతారనేది కూడా ఆసక్తిగా మారింది. మొత్తానికి ఇటు జేఏసీ నేతలకి ఇటు ప్రభుత్వానికి మధ్య గ్యాప్ కూడా పెరుగుతున్నట్టు తెలుస్తుంది. 7వ తారీఖున కోర్టు విచారణ మరోసారి విచారణ జరుపుతున్న నేపథ్యంలో 5వ తారీఖు అర్ధరాత్రి వరకే ఉద్యోగులందరూ కూడా ఉద్యోగాల్లో చేరాలనే ప్రభుత్వ పిలుపుకి ప్రస్తుతానికి మాత్రం కార్మిక లోకం నుంచి స్పందన మాత్రం అంతంతగానే కనిపిస్తోందని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ పవన్తో హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.